పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా నార్మల్ టైంలో అయ్యి ఉంటే రెండవ వారంలో కూడా బాక్సాఫీస్ ర్యాంపేజ్ను కొనసాగించేది కానీ పరిస్థితులు పూర్తిగా విషమించిన నేపథ్యంలో ఇంపాక్ట్ బాక్సాఫీస్ దగ్గర క్లియర్గా కనిపిస్తోంది ఇక రెండవ వారం వర్కింగ్ డేస్లో కూడా వకీల్ సాబ్ సినిమా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ వలన స్లో డౌన్ అయింది సినిమా పదవ రోజు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్ల రేంజ్లో షేర్ని సాధించగా పదకొండవ రోజు అరవై ఒక్క లక్షల షేర్ని పన్నెండవ రోజు ముప్పై ఒక్క లక్షల షేర్ని సొంతం చేసుకోగా సినిమా పద్నాలుగవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం ఐదు లక్షలు సీడెడ్ రెండు లక్షలు ఉత్తరాంధ్ర రెండు లక్షలు ఈస్ట్ గోదావరి మూడు లక్షలు వెస్ట్ గోదావరి నాలుగు లక్షలు గుంటూరు రెండు పాయింట్ ఆరు లక్షలు కృష్ణా రెండు పాయింట్ ఐదు లక్షలు నెల్లూరు ఒకటి పాయింట్ రెండు లక్షల షేర్ వసూలు చేసిన ఈ సినిమా టోటల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగవ రోజు ఇరవై రెండు లక్షల షేర్ వసూలు చేసింది ఇక వకీల్ సాబ్ సినిమా వరల్డ్ వైడ్ గా మొదటి పద్నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ పరిశీలిస్తే నైజాం ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు సీడెడ్ పన్నెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఉత్తరాంధ్ర పదకొండు పాయింట్ ఆరు ఆరు కోట్లు ఈస్ట్ గోదావరి ఆరు పాయింట్ నాలుగు ఐదు కోట్లు వెస్ట్ గోదావరి ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు గుంటూరు ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు కృష్ణ నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు నెల్లూరు మూడు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా మొదటి పద్నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో డెబ్బై ఎనిమిది పాయింట్ రెండు కోట్ల షేర్ వసూలు చేసింది ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ ఆరు ఆరు కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఓవర్సీస్లో మూడు పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేసింది టోటల్ వరల్డ్ వైడ్గా వకీల్ సాబ్ సినిమా ఎనభై ఐదు పాయింట్ ఏడు ఒక్క కోట్ల షేర్ వసూలు చేయగా మొదటి పద్నాలుగు రోజుల్లో వకీల్ సాబ్ సినిమా నూట ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసింది సినిమా టోటల్ బ్రేక్ బ్రేక్ఈవెంట్ టార్గెట్ తొంభై కోట్లు కాగా సినిమా మొదటి పద్నాలుగు రోజుల తరువాత మరో ఐదు కోట్ల రేంజ్ లో షేర్ సాధించాల్సిన అవసరం ఉంది ఇక సినిమా మొదటి ఇరవై రోజులు పూర్తి కాబోయేసరికి ఎంతవరకు వసూలు చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా సినిమా లాంగ్ రన్లో మరిన్ని అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది వకీల్ సాఫ్ సినిమా లాంగ్ రన్లో ఎంతవరకు వసూలు చేస్తుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి